రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. తమ కొడుకును హాస్పిటల్లో డాక్టర్ గా చూడాలనుకున్న తల్లిదండ్రులపై భగవంతుడు పగబెట్టాడు. తీరని బాధను కలిగించాడు. డాక్టర్ అయి హాస్పిటల్లో పేషెంట్లకు సేవ చేస్తాడనుకున్న తమ బిడ్డ అదే హాస్పిటల్లో పేషెంట్ గా మారి కదల్లేని స్థితిలో కోమాలో ఉండడం చూసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులు లేక దయగల దాతల కోసం ఎదురు చూస్తున్నారు. లారీ అతను గుద్దేశాడు అంటున్నాను. పాప అసలు కళ్ళు తెరవలేదు, కోమాలోనే ఉన్నారంటున్నాను. తీస్తేనే చెప్తాము అంటున్నారు డాక్టర్లు. మేమైనా చేయని చెప్పలేము కదమ్మా. బాబు రెస్పాండ్ అయితే మేము చెప్తాము. సర్జరీ కూడా చేశారమ్మా, సర్జరీ కావాలని. 4 రోజులు వెయిట్ చేశాము, అది ఇది కావట్లేదు. బ్లడ్ గ్లాట్ అయిందని చెప్పారు బ్రెయిన్లో. అది తీసామమ్మా, సర్జరీ చేశారు. అబ్బాయి వెంటిలేటర్ తీసిందాక మేమేమీ చెప్పలేము అంటున్నాం. ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నా పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలన్నది ఆ తల్లిదండ్రుల కోరిక. అందుకోసం చిన్నప్పటి నుంచే పిల్లల్ని కష్టపడి చదివించారు. నాన్న డాక్టర్ అవుతా అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఓ కొడుకుని వైద్య విద్య కోసం విదేశాలకు పంపించారు. అతి కష్టంతో చదివించారు. చదువు పూర్తి చేసుకుని ఆనందంగా ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి ఆ అమ్మ నాన్న ఎంతగానో మురిసిపోయారు. కానీ ఇంతలో ఊహించని ప్రమాదం జరిగి కొడుకు కోమాలోకి వెళ్లిపోయాడు. అతన్ని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇంకా వాళ్ల స్తోమత చాలకపోవడంతో దాతల ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ ఏటుకూరు రోడ్లో నివాసం ఉంటున్న నూతనపాటి మురళి చిన్న ఉద్యోగం చేస్తూ కుమారుల్ని చదివిస్తున్నాడు. చిన్న కుమారుడు సాయి శ్రీనివాసరావు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇటీవల ఇండియాకొచ్చాడు. గత నెల 27న ఇంటికి వస్తున్న అన్నయ్యను తీసుకురావడం కోసం బైక్ పై వెళ్లగా గుంటూరు బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చి బైకును గుద్దేయడంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 15 రోజులుగా అతను కోమాలోనే ఉన్నాడు. లారీ డ్రైవర్ చేసిన తప్పుకు ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. డాక్టర్ గా చూడాలనుకున్న ఆ కొడుకు హాస్పిటల్లో బెడ్డుపై అచేతనంగా పడి ఉండడం చూసి కన్నపేగు తరుక్కుపోతోంది. ఇప్పటికే కుమారుడి వైద్యం కోసం అక్కడ ఇక్కడ అప్పు చేసి సుమారు 15 లక్షలు ఖర్చు చేశారు. అయినా వైద్యులు మాత్రం గ్యారంటీ ఇవ్వడం లేదు. రోజుకు 1 లక్షకు పైగా ఖర్చు అవుతూ ఉండడంతో ఇంకా చికిత్స చేయించే స్తోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు ఏం చేయాలో పాలుపోక దయనీయమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తే తమ కుమారుణ్ణి కాపాడుకుంటామని ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనసుతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించిన వాళ్ళు అవుతారని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడి చికిత్స కోసం మీరు సాయపడాలనుకుంటే 7569453768 కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచిన సహాయం చేయగలరు. అదేవిధంగా స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి డబ్బులు పంపించి మీ సాయాన్ని అందించవచ్చు. అలాగే ఈ స్టోరీని ఫేస్బుక్ వాట్సాప్ లలో మీ దగ్గర వాళ్లతో పంచుకోండి. వందలాది మందిని బతికించే కాబోయే డాక్టర్ బతకడానికి సాయం చేయండి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.